ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య 88 కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్ లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గమధ్యలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా పనిచేసిన రోషయ్య తమిళనాడు గవర్నర్ గానూ పనిచేశారు. గుంటూరు జిల్లా వేమూరులో రోషయ్య జన్మించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేశారు. కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగిన రోషయ్య దాదాపు 6 దశాబ్దాల పాటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మాజీ ముఖ్యమంత్రి రోషయ్య మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోషయ్య పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అమీర్పేట్లోని నివాసానికి రోషయ్య భౌతికకాయం తరలించారు. సందర్శకుల కోసం రేపు ఉదయం 11 గంటలకు గాంధీభవన్కు రోషయ్య భౌతికకాయం. ఆదివారం మధ్యాహ్నం 12:30కి మహాప్రస్థానంలో రోషయ్య అంత్యక్రియలు.